హాయ్, సో ఇవాళ మేము పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాం. సో ఈ పానీపూరి ప్రిపరేషన్ అంతా కూడా నేనే చేశాను. సో మా తమ్ముడితో కలిసి పానీపూరి ఛాలెంజ్ చేయబోతున్నాము. రూల్స్ ఏంటి అంటే, ఎవరు ఫస్ట్ 15 పూరీస్ తినాలి. సో ఇక్కడ టోటల్ ఈక్వల్గా 15 పూరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పానీ అండ్ ఇక్కడ స్టఫింగ్ ఉంది. సో అందరూ ఈక్వల్గా పెట్టుకుందాం. ఎవరైతే ఫస్ట్ తింటారో వాళ్ళే విన్నర్స్. నో టైం లిమిట్ అండ్ మధ్యలో ఆపకూడదు, కంటిన్యూస్గా తినాలి. ఓకే, లడ్డు నువ్వేమన్నా చెప్తావా? ఇవన్నీ మా అక్కే ప్రిపేర్ చేసి. వావ్, సో స్టార్ట్ చేద్దామా? ఓకే, వై వెయిట్ వెయిట్ మధు, నువ్వు 3 2 1 అను. ఓకే, వెయిట్ వెయిట్ వీడియో చూసా అట్లా కాదు ఇంకా కదా. నాన్న మెల్లిగా తినండి, పర్లేదు పొరపోకుండా. లడ్డు కింద పడకుండా తిన్నా. టేస్ట్ ఎట్లుంది లడ్డు? సరే ఎట్లా ఒకటి తిని, మెల్లిగా తిని, పర్లేదు ఫేస్ చూపించలేదబ్బా. సూపర్. చిన్న ఎక్కువ పెట్టుకోరా, ఇవి చిన్ననే పెట్టుకోరా. చిన్న పెట్టుకో, మెల్లిగా తినండి నాన్న. సో ఈ ఛాలెంజ్ కోసం వాళ్ళే పానీపూరి పూరీలు పానీ అంతా మా పాపే రెడీ చేసిందండి. సో వాళ్ళే వీడియో కోసం చేసుకున్నారు. ఎవరు ఫాస్ట్గా తింటారో చూడాలా. నో టైం లిమిట్, స్లోగా తినండి పర్లేదు, చిన్నపిల్లలు కదండి. మధు పొరబోతుంది పానీ, స్లోగా తినాలి మధు. కమాన్ లడ్డు ఫాస్ట్, అక్క తింటుంది ఫాస్ట్గా. పాపం లడ్డూకి అది పగలగొట్టుకునేది రాలేదు. అది మేము లడ్డు తీసేయచ్చా మధు? ఓపెన్ చేయించచ్చా? ఋషి హెల్ప్ చేస్తుంది, చేతితో హెల్ప్ చేయి ఋషి. నవ్వకండి, నవ్వద్దండి అన్న. ఎవరు ఫస్ట్? ఇద్దరు ఒకటే లాగా తిన్నారే. నవ్వద్దు డాడీ. ఇద్దరు ఇద్దరులో ఎవరు ఫాస్ట్ తిన్నారు? ఇద్దరు సమానంగా తిన్నారు. లాస్ట్ వన్ ఇప్పుడు ఎవరు ఫస్ట్ తింటారో అది మా వాళ్ళని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? 2 1 ఈ ఒకటిలో ఎవరు ఫాస్ట్గా తినేసి నోట్లో ఖాళీగా ఉంటారో వాళ్ళు విన్. నవ్వద్దండి మా పొరబోతుంది. కంప్లీటెడ్. ఓ వావ్, లడ్డునా మధునా? మధునా. ఓకే, సో పోన్లే ఇద్దరు గెలిచారు, ఈక్వల్గా తిన్నారు. సో ఈ పానీపూరి ఛాలెంజ్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చెప్తారా? ఓకే చెప్పండి, మా పిల్లలు చెప్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ ఆశి కిచెన్ వ్లాగ్స్. ఇంకా మీకు ఏమైనా ఛాలెంజెస్ కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఒక 5 నిమిషాల్లో తినేసినట్లుంది.